ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి దండం పెడతారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తండ్రి లేని ఓ పసికందు బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తుండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో 2 మృత్యువాత పడ్డారు. రాజేష్ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. ఆమె జిల్లా ఆసుపత్రిలో ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వార్డుకు వెళ్లి షబానా పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు. ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకుని రాజేష్ రూపంలో దేవుడు పంపించాడని, దిగులు పడవద్దమ్మా, ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా అని రాచమల్లు అన్నారు. బాబుకు 19 వచ్చేనాటికి 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని, ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. 2-3 రోజుల్లోనే ఈ పని చేస్తానంటూ షబానాకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద కేవలం 2 రోజుల్లోనే 5 లక్షల చొప్పున 3 కుటుంబాలకు అందజేస్తారన్నారు. మంచి మనసుతో తండ్రి లేని ఒక పసికందు బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి భరోసాగా నిలిచిన ఎమ్మెల్యే రాచమల్లును ప్రొద్దుటూరు ప్రజలు అభినందిస్తున్నారు. మా ఎమ్మెల్యే సార్ మానవత్వానికి నిలువెత్తు రూపం అంటూ రాచమల్లుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.